విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అరకు వ్యాలీ మండలంలో గల స్థానిక ఏపీఆర్ ట్రైబల్ వెల్ఫేర్ బాలురా పాఠశాలలో విద్యాభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులు గ్యాంగ్స్టర్స్ ని మైమరిపించేలా సినిమా స్టండ్స్ లో కొట్టుకున్నారు ఈ సంఘటన తెలుసుకున్న జనసేన పార్టీ వారు హుటాహుటిన హాస్టల్ కు చేరుకుని గాయాల పాలైన గిరిజన విద్యార్థిని తక్షణమే ఆసుపత్రికి తరలించి దగ్గరుండి వాద్యం చేయించారు ఈ ఘటన కోసం జనసేన పార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఘర్షణలో గాయపడిన పిల్లవాడు సంఘటనా స్థలంలోనే అపస్మారిక స్థితిలో ఉండడం ఎవరు పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పారు నిజం చెప్పాలంటే సినిమా కిలో ఒక పిల్లవాడిని ముగ్గురు పదో తరగతి విద్యార్థులు కలిసి కొట్టడం పాఠశాల విద్యార్థులు చూడడంతో పలువురు విద్యార్థులు భయోందాలకు గురి చేసిందని ఈ ఘర్షణ జరిగినప్పుడు ప్రిన్సిపల్ వార్డెన్ సంఘటనా స్థలానికి ఆమడ దూరంలో ఉన్నప్పటికీ స్పందించారు పట్టించుకోవడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదని తెలియజేశారు చెప్పు చిన్న ఇక్కడ చూసి చెప్పు నీకు ఎవరెవరు కొట్టారు దేనికి కొట్టారు వార్డెన్ గారు మీకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా ప్రిన్సిపాల్ గారు ఏం చెప్పట్లేదా నీకు తెలియదా వాళ్ళకి తెలియదా చెప్పేవాళ్ళు లేదా మరి టెన్త్ క్లాస్ వాళ్ళు కొట్టారా నీకు